పరిశుద్ధత అనండి. ఎందుకంటే నువ్వు పరలోకంకి వెళ్ళినప్పుడు అక్కడ దూతలు నాలుగు కెరూబులు ఏమని సూచిస్తాయో తెలుసా? హోలీ హోలీ హోలీ. ఈ దూతలు ఏమంటారు? పరిశుద్ధ దూతలు. ఈ కెరూబులు ఏమంటారు? పరిశుద్ధ కెరూబులు. అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ ఎవరంట? పరిశుద్ధులు. ఇప్పుడు నీవు దేవుని స్తుతించాలంటే నీకుండే అర్హత ఏంటి? హోలీనెస్. దేవుడు నువ్వు పాపి ఉండగానే నిన్ను నీతిమంతుడిగా చేశాడు. నువ్వు దేవుని రాజ్యం గడపల్లోకి వెళ్ళాలంటే నీకేముండాలా? పరిశుద్ధత.